హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం ఆధునిక యుగంలో మరి ఒక ముఖ్యమైన కవి గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ఆ వ్యక్తి ఎవరు అంటే గురజాడ అప్పారావు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూస్తే మరి గురజాడ వారి జీవితం ఏంటి ఆయన యొక్క రచనలు ఏంటి మరి అది మొత్తం మనకు బోధపడుతుంది అవగాహన అవుతుంది అనమాట మరి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ గురజాడ అప్పారావు ఈ పేరు వినండి తెలుగు వాడు ఉండడంటే అతిశయోక్తి లేదు మరి గురజాడ అప్పారావు గారు ఎప్పుడు జన్మించారో చూద్దాం మరి ఇరవై ఒకటి సెప్టెంబర్ పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరంలో అంటే పద్దెనిమిది వందల అరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఒకటిన మరి గురజాడ అప్పారావు గారు జన్మించారు మరి ఎప్పుడు అంటే ఎప్పుడు మరణించారంటే పంతొమ్మిది వందల పదిహేను నవంబర్ ముప్పైన గురజాడ వారు కీర్తి శేషులయ్యారు సో ఈ విధంగా మరి పద్దెనిమిది వందల అరవై రెండులో జన్మించి పంతొమ్మిది వందల పదిహేనులో మరణించడం జరిగింది మరి ఈయన ఎక్కడ జన్మించారంటే విశాఖ జిల్లా యలమంచిలి తాలూకా రాయవరం అనే గ్రామంలో జన్మించారు విశాఖ జిల్లా యలమంచిలి తాలూకా రాయవరం అనే గ్రామంలో మరి గురజాడ అప్పారావు జన్మించారు కానీ ఈయన జన్మస్థలం ఇదైనప్పటికీ ఆయన పెరిగింది మాత్రం విజయనగరంలోనే స్థిరపడింది మాత్రం విజయనగరంలోనే మరి ఈయన తల్లిదండ్రులు తీసుకున్నట్టయితే కౌసల్యమ్మ వెంకట రామదాసు గురజాడ వారి తల్లిదండ్రులు ఎవరంట కౌసల్యమ్మ వెంకట రామదాసు ఇది చాలా ఇంపార్టెంటు తర్వాత ఆయనకు చాలా చాలా బీరుదులు ఉన్నాయి ఈయన రాసిన రచనల వల్ల ఆయన చేసిన సేవ వల్ల అనేక బీరుదులు వచ్చాయి ఆ బీర్థులు ఏంటో ఒకసారి చూద్దాం ఒకటి ఆధునిక యుగకర్త ఆధునిక యుగానికి మరి పట్టుకొమ్మ లాంటి వాడు కాబట్టి ఆధునిక యుగకర్త అంటారు ఈయనని ఇక రెండవది ఏంటంటే నవయుగ వైతాళికుడు ఈ కొత్త యుగానికి మంత్రగాడు అని అర్థం అన్నమాట ఈ విధంగా కొత్త యుగాన్ని తీర్చిదిద్దినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి తర్వాత అభ్యుదయ కవిత పితామహుడు ఇది కూడా ఒక గొప్ప అభ్యర్థి అభ్యుదయ కవిత పితామహుడు మరి అభ్యుదయ సాహిత్య యుగకర్త మాత్రం శ్రీశ్రీ కానీ మరి అభ్యుదయ కవితా పితామహుడు మాత్రం మరి గురజాడ అప్పారావు గారు అంటే అభ్యుదయ భావాలు ఆ రోజుల్లోనే మరి మరి పునాది వేయడం జరిగింది వారు సో ఈ విధంగా కవిశేఖర అనే బిరుదుంది శేఖర అంటే రాజు లాంటి వాడట ఆ తర్వాత మహాకవి అనే బిరుదు కూడా ఉందట ఈ విధంగా గురజాడ వారికి ఐదు ప్రముఖమైనటువంటి బిరుదులు ఉన్నాయి అంతేకాకుండా ఆయన అనేక పేర్లతో కూడా ప్రసిద్ధి చెందాడు ఎట్లా అంటే సంఘ సంస్కర్త సంఘ సంస్కర్త అనే పేరుతో పిలుస్తారు అంటే సమాజానికి సమాజాన్ని సంస్కరించేటువంటి వ్యక్తుల్ని సంఘ సంస్కర్తలు అంటారు చాలా తక్కువ మంది ఉన్నారు తెలుగులో ఆ తర్వాత దేశభక్తుడు గొప్ప దేశభక్తుడు అంతేకాకుండా మానవతావాది వాస్తవం చెప్పంటే మనం అందరం దేశభక్తులు మనం చెప్పుకుంటున్నాం కానీ నిజంగా అట్లా ప్రవర్తించం అలాంటి పనులు చేయం కానీ ఆయన మాత్రం అట్లా కాదు ఆయన చేసిన పనుల వల్ల ఆయన దేశభక్తుడు అని మనం కీర్తించడం జరుగుతుంది అంతేకాకుండా గొప్ప మానవతావాది మానవత్వాన్ని మరి పది మందికి పంచి దాని విలువను పెంచి మరి పది మందికి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఈ వారు అంతేకాకుండా వ్యవహారిక భాష ఉద్యమకారుడు వ్యవహారిక భాష ఉద్యమానికి మరి ప్రాణం పోసినటువంటి ఒక గొప్ప ఉద్యమకారుడు మరి గురజాడ అప్పారావు గారు ఇక తర్వాత తీసుకున్నట్లయితే ఈయన రచనలు తీసుకున్నట్లయితే ఒకటి కుక్ ఇది ఒక ఇంగ్లీష్ రచన ఆంగ్ల రచన అన్నమాట ఇక రెండోది సారంగధర ఇది పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో వచ్చింది తర్వాత కన్యాశుల్కం అనే నాటకం ఇది పద్దెనిమిది వందల తొంభై ఏడులో వచ్చింది తర్వాత వ్యాసచంద్రిక అనేటువంటి మరో గ్రంథం ఇది పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో వచ్చింది తర్వాత డీసెంట్ పత్రం ఈ డీసెంట్ పత్రం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మరి గురజాడప్పారావు రాయడం జరిగింది తర్వాత దేశభక్తి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా డామాన్ పితియస్ ఇది పంతొమ్మిది వందల పదిలో వచ్చింది ఇక దేశభక్తి గురించి మాట్లాడుకున్నట్టయితే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులోయ్ అనే ప్రసిద్ధమైనటువంటి గేమ్ మరి దేశభక్తికి సంబంధించింది దీనివల్లనే మరి ఆయన ప్రపంచ మానవతావాదిగా మరి పేరు పొందడం జరిగింది తర్వాత తీసుకుంటే నీలగిరి పాటలు ఇది పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో వచ్చింది అన్నమాట ఇక తర్వాత తీసుకుని అయితే ఆ ముత్యాల సరాలు పంతొమ్మిది వందల పదిలో వచ్చింది ముత్యాల సరాలు అనేది ఒక రకమైనటువంటి కొత్త రకమైనటువంటి చందోబద్ధమైనటువంటి ఒక ప్రక్రియ మరి ఈ ప్రక్రియ గురించి తర్వాత మరి పూర్తిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఇక తర్వాత వచ్చినట్లయితే గురజాడ అప్పారావు గారి కొన్ని ప్రసిద్ధమైనటువంటి కొన్ని కథానికలు ఉన్నాయి ఆ కథానికలు చాలా చాలా మంచి పేరు సంపాదించి పెట్టినాయి ఆయనకు మంచి సం పేరు సంపాదించడం కాదు సమాజానికి ఒక రేంజ్లో మరి ప్రభావం చూపించింది అన్నమాట అందులో ముఖ్యంగా ఒకటి దిద్దుబాటు ఇది పంతొమ్మిది వందల పదిలో వచ్చినటువంటి కథానిక అన్నమాట ఆ తర్వాత దేవుళ్ళారా మీ పేరేమిటి అనే పేరుతో మరో కథానిక వచ్చింది ఇక తర్వాత మూడోది మతం విమతం అనే పేరుతో మరో కథానిక వచ్చింది ఇక నాలుగో తీసుకున్నట్లయితే సంస్కర్త హృదయం అంటే సమాజానికి మంచి చేసే సంస్కర్త హృదయం ఏ విధంగా ఉంటుంది ఎలా ఉండాలి అనే పేరుతో మరి అద్భుతంగా రాయడం జరిగింది తర్వాత ఐదోది మెటిల్టా ఇది ఒక ఇంగ్లీష్ రచనకు సంబంధించింది సో ఈ విధంగా మరి అనేక కథానికలు మరి గురజాడ వారు రాయడం జరిగింది ఇక తర్వాత గురజాడ అప్పారావు గారు రాసినటువంటి కొన్ని అనువాద నాటకాలు ఉన్నాయి మరి ఆ అనువాద నాటకాలు ఏంటో ఒకసారి చూద్దాం ఒకటి కొండు భట్టియం ఈ కొండు భట్టియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఇది ఒక గొప్ప అనువాద రచన ఆ తర్వాత రెండోది బిల్హనీయం సంస్కృతంలో బిల్హనుడు రాసినటువంటి దాన్ని మరి తెలుగులో బిల్హనీయం అనే పేరుతో మరి గురజడ అప్పారావు గారు అనువాదించడం జరిగింది ఆ తర్వాత సంస్కృత రచనలు కూడా కొన్ని ఉన్నాయి మరి ఆ సంస్కృత రచనలు ఈయన రాశాడు మరి అవి ఏంటో ఒకసారి చూద్దాం ఒకటి మాటల మబ్బులు మాటల మబ్బులు అనే ఒక సంస్కృత రచన చేయడం జరిగింది ఇక రెండోది మెరుపులు మెరుపులు అనే పేరుతో మరో గ్రంథం రాశారు ఇక మూడోది పుష్పలావికలు ఇది చాలా చాలా ఇంపార్టెంటు ఇక నాలుగవ తీసుకున్నది ఋతుశతకం ఋతుశతకం అనే పేరుతో ఒక గొప్ప సంస్కృత గ్రంథాన్ని రాయటం జరిగింది ఇక ఐదోది సుభద్ర అయితే ఈ సుభద్ర అనేది పూర్తిగా రాయలేడు ఇది అసంపూర్తిగా వదిలేయడం జరిగింది సో ఇది అసంపూర్ణ రచన అన్న అన్నమాట సో ఈ విధంగా సుభద్ర అనే అసంపూర్ణ రచనను మరి గురజాడ అప్పారావు గారు రాయటం జరిగింది ఇక తర్వాత గురజడ అప్పారావు గారు సృష్టించినటువంటి ఒక మాత్రా ఛందస్సు ఉంది దాని పేరే ముత్యాల సరాలు ఈ ముత్యాల సరాలు అనేటువంటి ఒక ఈ ఛందస్సుని మరి గురజడ అప్పారావు గారు మరి సృష్టించడం జరిగింది మరి ఇది ఒక మాత్రా గణబద్ధమైన ఛందస్సు అంటే మామూలుగా లఘు గురువులు పెడతాం కదా ఛందస్సులో మనం ఇక్కడ కాకుండా మరి ఒకటి రెండు ఒకటి రెండు ఇట్లా మరి గన్న విభజన చేయటం జరుగుతుంది దాని గురించి పూర్తి వివరాలు మరి ఛందస్సు అనే టాపిక్ చెప్పుకునేటప్పుడు మరి దీని గురించి ఒకసారి ఎగ్ ఉదాహరణ పూర్తిగా చూద్దాం తర్వాత చందోరీతి మరి మిశ్ర గతిలో ఉంటుంది అంటే ముత్యాలసరంలోని చందోరీతి ఏ విధంగా ఉంటుంది అంటే మిశ్ర గతి అనేటువంటి విధానంలో ఉంటుంది అయితే దీనికి దీనికి మరి ప్ర ప్రేరేపించబడినటువంటి అంశాలు ఏవి అంటే కన్నడంలో బామిని షట్పది వృషభ గతి రగడ కన్నడంలో మరి బామిని షట్పది ఎలా ఉంటుందో వృషభగతి రగడ ఎలా ఉంటుందో ఈ రెండింటిని ఆధారంగా చేసుకుని ప్రేరణగా తీసుకొని ముత్యాల సరాలను రాయటం జరిగింది అంతేకాకుండా మరి గుమ్మడేడే గోపితల్లి గుమ్మడేడే తల్లి అనే ఒక జానపద గేమ్ ఉంది తెలుగులో ఈ జానపద గేమే మరి ముత్యాల సరాలు అనేటువంటి ఛందస్సుకు ఒక మూలం అన్నమాట దానికి ఆధారం అన్నమాట అంతేకాకుండా మరి మొట్టమొదటిసారిగా ముత్యాల సరాలు అనే రచన మరి పంతొమ్మిది వందల పదిలో ఆంధ్ర భారతి అనే పత్రికలో ప్రచురించడం జరిగింది అంటే ముత్యాలసరాలు అనే పేరుతో గ్రంథం దాంతోపాటు ఛందస్సు పేరు కూడా అదే మరి అందులో కన్యా కన్యక కానీ లేదంటే లవణరాజు కళ కావచ్చు ఇట్లా అనేక రకాలైన దేశభక్తి కావచ్చు అనేక రకాలైనటువంటి రచనలు మరి ఇదే ఛందస్సులో రాయటం జరిగింది అంతేకాకుండా పిల్లల కోసమని కొన్ని బాలగేయాలు రాశాడు దాన్ని మెనుగురులు అనే పేరుతో తీసుకొచ్చాడు మెనుగురులు అనే పేరుతో తీసుకురావడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పైలో ఇది వచ్చిందనమాట అంతేకాకుండా ముత్యాల సరాల్లో మొత్తం ఈ ఛందస్సులో నాలుగు పాదాలు ఉంటాయి కదా సాధారణంగా పద్దెనిమిది నాలుగు పాదాలు ఉంటాయి మరి ఇందులో కూడా నాలుగు పాదాలు ఉంటాయి అందులో ఒకటి రెండు మూడు అంటే ఒకటి రెండు మూడు పాదాల్లో వరుసగా మూడు ప్లస్ నాలుగు ప్లస్ మూడు ప్లస్ నాలుగు మొత్తం ఇట్లా పద్నాలుగు మాత్రలు వస్తాయి అంతేకాకుండా మరి నాలుగవ పాదం మాత్రం ఏడు నుంచి పద్నాలుగు వరకు ఎన్నైనా రావచ్చు అంటే ఒకటో దాంట్లో రెండో దాంట్లో మూడో దాంట్లో మాత్రం ఖచ్చితంగా పద్నాలుగు మాత్రలు రావాలా కానీ చివరి నాలుగవ పాదంలో మాత్రం ఏడు నుంచి పద్నాలుగు వరకు ఎన్ని మాత్రలైనా రావచ్చు అదే దీని యొక్క ప్రత్యేకత అన్నమాట ఇక తర్వాత గురజాడవారు రాసినటువంటి అనేక రచనల్లో కన్యాశుల్కం అనే నాటకం చాలా చాలా ప్రసిద్ధమైనది మరి దాని గొప్పతనం ఏంటో చూద్దాం దీని యొక్క రచనాకాలం పద్దెనిమిది వందల తొంభై రెండు పద్దెనిమిది వందల తొంభై రెండు మరి ఈ సంవత్సరంలో దీన్ని రాయటం జరిగింది అంతేగా కూడా మొదటిసారిగా ప్రదర్శించడం జరిగింది కూడా మరి ఈ విధంగా పద్దెనిమిది వందల తొంభై రెండు ఆగస్టు పదమూడున విజయనగరంలో మొట్టమొదటిసారిగా ప్రదర్శించడం జరిగింది ఎక్కడ ప్రదర్శించారంటే జగన్నాథ విలాసిని సభ అనే ఒక కంపెనీ వాళ్ళు మరి తొలిసారిగా ప్రదర్శించడం జరిగింది ఎక్కడ విజయనగరంలో ప్రదర్శించడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై రెండు ఆగస్టు పదమూడున కన్యాశుల్కం నాటకం మొదటిసారిగా ప్రదర్శించడం జరిగింది సో ఇది కాంపిటీషన్ పీరియడ్లో చాలా చాలా ఇంపార్టెంట్ మరి దీన్ని ఒక కాలం తీసుకున్నట్టయితే పద్దెనిమిది వందల తొంభై రెండు మరిది ఎవరి చేత మరి ప్రదర్శించబడింది అంటే జగన్నాథ విలాసిని సభ అనే డ్రామా కంపెనీ వాళ్ళు తొలిసారిగా ప్రదర్శించడం జరిగింది తర్వాత ఈ కన్యాశుల్కం అనే నాటకాన్ని ఎవరికి అంకితం ఇవ్వటం జరిగింది అంటే ఆనంద గజపతికి అంకితం ఇచ్చారు మరి గురజాడ అప్పారావు గారు ఆనంద గజపతికి మరి కన్యాశుల్కం అనే నాటకాన్ని మరి అంకితం ఇవ్వడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఏడులో కూర్పులో అంటే పద్దెనిమిది వందల తొలి కూర్పు అంటే స్టార్టింగ్లో మరి దీంట్లో మొత్తము ఐదు అంకాలు ఇరవై ఏడు రంగాలు ఉండే అంకాలు అంటే భాగాలు రంగాలు అంటే అందులో చిన్న చిన్న ఉపభాగాలు చిన్న చిన్న భాగాలు అనమాట అంటే పద్దెనిమిది వందల తొంభై ఏడు నాటికి తొలి కూర్పులో అంటే మొదటిసారిగా రాసినటువంటి ఈ నాటకంలో ఐదు అంకాలు ఇరవై ఏడు రంగాలు ఉండే కానీ పంతొమ్మిది వందల తొమ్మిది నాటికి మరి గురజాడవారు దీన్ని ఇంకాస్త డెవలప్ చేయడం జరిగింది మరి మలికూర్పులు అంటే తర్వాత రాసినటువంటి కొన్ని టాపిక్స్ యాడ్ చేయడం జరిగింది ఇట్లా దీంట్లో మొత్తం ఏడు అంకాలు ముప్పై ఐదు రంగాలు ఉన్నాయి అంటే స్టార్టింగ్లో ఐదు అంకాలు ఇరవై ఏడు రంగాలు ఉంటే తర్వాత ఏడు అంకాలు ముప్పై ఐదు రంగాలుగా మరి దానికి మరి కన్యాశుల్కం అనేది పెరిగింది అన్నమాట సో ఈ విధంగా దీంట్లో రెండు అంకాలు అంకాలనేటివి పెరగటం జరిగింది మరి కన్యాశుల్కం అనే నాటకంలో ప్రధానంగా ఏ పాత్రలు ఉంటాయంటే ఆ పాత్రల పేర్లు కూడా మనకు కాంపిటీషన్తో అడిగే అవకాశం ఉంటుంది మరి గిరీశం మధురవాణి గిరీశం మధురవాణి అనే రెండు పాత్రలు మరి కన్యాశుల్కం అనే నాటకంలో ప్రధాన ఇతివృత్తం సో ఈ విధంగా మరి కన్యాశుల్కం అనే నాటకం పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ప్రదర్శించారు మొదటిసారిగా తొంభై మూడు నాటికి ఒక సంవత్సరం అవుతుంది అట్లా వందేం లేసుకోండి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నాటికి మరి శతాబ్దోత్సవాలు జరిగాయి మరి తెలుగులో ఈ ఘనత సాధించిన ఏకైక నాటకం ఏది అంటే మరి కన్యాశుల్కం నాటకమే అంటే ఆయన రచనల్లో ఎట్లా ఉంటుందంటే మూఢనమ్మకాలమే తిరుగుబాటు మానవతావాదం మనుషుల్ని మనుషులు ప్రేమించాలి అనేది ఈయన యొక్క లక్ష్యం కూడా అదే అంటే ప్రేమే పరమ మతమని మరి ప్రచారం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి దాన్ని నమ్మి ఆ ఆశయాన్ని పది మందికి చెప్పి తాను పాటించినటువంటి గొప్ప వ్యక్తి గురజాడ అప్పారావు గారే ఆధునిక భావాలతో వ్యవహారిక భాషలో కొత్త పద్ధతిలో రచనలు చేసినటువంటి ఒక గొప్ప కవి ఎవరు అంటే మరి గురజాడ అప్పారావు గారు తెలుగు సాహిత్యంలో కథానిక అనేటువంటి ప్రక్రియకు ఆద్యుడు ఎవరు అంటే గురజాడ అప్పారావు గారు ఈ విధంగా తెలుగులో మొట్టమొదటి కథానిక రాసింది ఎవరు గురజాడ వారే పంతొమ్మిది వందల పదిలో మరి దిద్దుబాటు అనే కథానిక ద్వారా మరి తెలుగులో మొట్టమొదటిసారిగా మరి ఒక కథానిక అనేది రావటం జరిగింది అంతేకాకుండా శ్రీశ్రీ గారు మరి గురజాడ గురించి ఏం చెప్పారంటే ఆయన రాసినటువంటి దేశభక్తి గేయం కేవలం మన భారతదేశంలో ఉన్న వాళ్ళకు కాదు ప్రపంచ జనుల ఒక జాతీయ గీతంగా మరి దీన్ని పేర్కొనాలి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే శ్రీశ్రీ గారు గురజాడవారు రాసినటువంటి సారంగధర అనే ఒక ఆంగ్ల పద్యకావ్యం ఇండియన్ లీజర్ అవర్ అనే పత్రికలో మరి మొట్టమొదటిసారిగా ప్రచురించడం జరిగింది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత గొప్ప రచనో కందుకూరి వీరశలింగం గారి విప్లవ సాహిత్యం గిడుగువారి భాషా సాహిత్యం మరి ఈ రెండింటిని కలిపితే ఎలా ఉంటుందో మరి అలా ఉంటుంది ఆ వ్యక్తి ఎవరు అంటే గురజాడ అప్పారావు గారు మంచి అన్నది మాల అయితే మాల నేనగుదొన్ అని గురజాడ వారు లవణరాజు కళ అన్న కావ్యంలో ప్రకటించుకున్నారు అంటే దీన్ని బట్టి ఆయన ఎంత గొప్పగా మరి ఇతర కులాలను ఇతర మతాలను ఆదరించేవాడో దీన్ని బట్టి అర్థమవుతుంది అందుకే ఈయన గొప్ప పరమత స్థానాన్ని ప్రదర్శించేవాడు అని చెప్పుకోవచ్చు గురజాడ అప్పారావు గారిని కూడా ప్రభావితం చేసినటువంటి ఒక గొప్ప ఆంగ్ల కవి ఉన్నాడు ఆయన ఎవరు అంటే వర్డ్స్ వర్త్ ఇది చాలా ఇంపార్టెంట్ మరి రెండు వేల పదకొండు జూనియర్ లెక్చరర్ క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది తెలుగు సాహిత్యంలో ఖండకావ్య ప్రక్రియను ప్రవేశపెట్టినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే గురజాడ అప్పారావు గారు అయితే ఖండవల్లి లక్ష్మీ రంజనం గారు మరి గురజాడ గురించి ఏమని ప్రశంసించారు అంటే ముత్యాల సరాలు అన్న గేయ రచన ద్వారా ఈ కొత్త ఛందస్సు ద్వారా నవ్య కవితకు నాంది పలికాడు అని చెప్పి ఖండవల్లి లక్ష్మీ రంజనం గారు పేర్కొనడం జరిగింది ఆధునిక ఆంధ్ర కవిత్వానికి మూల పురుషుడు గురజాడవారు అని చెప్పింది ఎవరు అంటే ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు అంటే తెలుగు సాహిత్యానికి అందులో ఆధునిక సాహిత్యానికి మూల పురుషుడు వారట గురజాడ అప్పారావు గారు మరి ఇంత గొప్ప వ్యక్తి గురించి శ్రీశ్రీ అంటే మన అడుగుజాడ గురజాడ అని పేర్కొనడం జరిగింది శ్రీరంగం శ్రీనివాసరావు గారు గురజాడ అప్పారావు గారు పంతొమ్మిది వందల పదిహేనులో మరణించాడు కదా కానీ ఆ తర్వాతే పంతొమ్మిది వందల పదిహేను తర్వాతే ఆయన జీవించడం ప్రారంభించారు అని చెప్పింది ఎవరు అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అంటే ఆయన యొక్క రచనలు అప్పటి వరకు స్తబ్దుగా ఉండి ఆ తర్వాత ఒక్కసారిగా ఉన్నత స్థాయికి ప్రచారంలో మరి దూసుకుపోవడం జరిగింది అంటే ఆయన రాసినటువంటి రచనలు మరి పబ్లిక్ దగ్గరికి వెళ్ళి మరి ఆయన యొక్క భావజాలం పబ్లిక్ అర్థం చేసుకోవడం జరిగింది ప్రజలు అర్థం చేసుకున్నారు సో అట్లా పంతొమ్మిది వందల పదిహేనులో మరణించిన ఆ తర్వాతే ఆయన జీవించడం ప్రారంభించారు ఎట్లా రచనల రూపంలో అని చెప్పింది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు గురజాడ యొక్క జీవితం ఆయన యొక్క వ్యక్తిత్వం ఆయన యొక్క రచనా విశేషాలపై విశేషంగా సమగ్రమైన పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే కేవీ రమణారెడ్డి మరి కేవీ రమణారెడ్డి గారు మరి గురజాడ మీద పరిశోధన చేసి ఒక గ్రంథాన్ని రాయటం జరిగింది ఆ గ్రంథం ఏంటంటే మహోదయం ఈ విధంగా మహోదయం అనే పేరుతో మరి గొప్ప పరిశోధనా గ్రంథాన్ని రాసింది కేవీ రమణారెడ్డి గారు ఈ గ్రంథం ఎవరి గురించి ఉంటుందంటే గురజాడ అప్పారావు గురించి సో ఇది ఫ్రెండ్స్ గురజడ అప్పారావు గారి గురించి మరి ఆయనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మరి ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్